ఏదైతే నా పైన విశ్వాసంతో రెండవసారి మళ్ళీ రాజ్యసభకు పంపించారో, ఇప్పుడు కూడా కంటిన్యూగా రెండవసారి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి, దానికి కడప జిల్లా నుంచే నాంది పలికే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మనం చూసాం విశాఖపట్నంలో విజయమ్మ గారిని ఏ విధంగా ఓడించారో, వివేకానంద రెడ్డి పైన బీటెక్ రవి ఏ విధంగా గెలిచాడో హ్యాట్రిక్ చేస్తామని చెప్పేసి మూడోసారి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు గెలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే నాకు రెండోసారి రాజ్యసభ వచ్చిన దానికి జిల్లా నాయకులందరూ కృషి చేసిన దానికి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.